ప్రశాంతంగా వినండి సారు. నేను చెప్పింది నువ్వు విననప్పుడు నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి? అవసరం లేదు, జస్ట్ గెట్ లాస్ట్. మీ పిచ్చి గాని మన మాట విననివాడు వేరే వాళ్ళ మాట వింటాడా ఏంటి? కోపంతో రివర్స్ అయితే మొత్తం బెడిసి కుడుతుంది. మాయా ఎక్కని పెళ్ళైనట్టే. కుచిలా, ఇంట్లో శుభకార్యం జరిగే ప్రయత్నాలు చేస్తున్నాం, ఇలా అశుభం మాటలు మాట్లాడుకు. చూసే బుద్ధిని బట్టే నోట్లోంచి మాట వస్తుంది. ముందు నువ్వు నీ బుద్ధిని మార్చుకో. మీరేం టెన్షన్ పడకండి, మా విక్కీ విషయంలో పద్మావతి చేసిన ప్రతి ఫలితం ఫలించింది. తన వల్లే, పెళ్ళే వద్దన్న మా విక్కీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు కూడా పద్మావతి మా విక్కీని మాయతో పెళ్లి కొప్పించి తీరుతుంది. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను. శ్రీనివాస, అక్క పెళ్లి జరగాలంటే ఈయన మనసు మారి తీరాల. చెప్పరానమ్మా. ఏమండి, మీరెక్కడున్నా త్వరగా ఇంటికి రారా? దేనికి రానమ్మా? దేనికంటారేంటి? ఇక్కడ మాయ వాళ్ళ అమ్మగారు విక్కీ మాయల పెళ్లి ముహూర్తం గురించి కనుక్కోవడానికి వచ్చారు. కానీ విక్కీ ఏమో ఎంత అడిగినా సమాధానం చెప్పడం లేదు. అదేం రానమ్మా, తను చెప్పకపోతే నువ్వైనా తనతో మాట్లాడి ఒప్పించాలి కదా, తన్ని మాట్లాడాడు కదా. నిజమేనండి, కానీ వాడేదో బాధలో ఉన్నాడు, అందుకే ఫేస్ చేయలేకపోతున్నాడు. అలా అని మాయను బాధ పెడతామా? చూడరానమ్మా, మాయ విక్కీల పెళ్లి ఎంత త్వరగా జరిగితే విక్కీ లైఫ్ అంత బాగుంటుంది. తనని ఎలాగైనా పెళ్లి కొప్పించండి. ఏంటండి, నాకంటే మీరే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. అది కాదు రానమ్మా, విక్కీ బాధపడితే నువ్వు బాధపడతావు, నీ బాధ నేను చూడలేను. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే విక్కీ పెళ్లి త్వరగా జరగాలి అంటున్నాను అంతే. మురళీబాబు. సరే రానమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో, చూడండి సారు, ఎవరికి ఎట్టా రాసి పెట్టుంటే అట్నే జరుగుతుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అందరిని దానికోసం ఆరాట పడ్డం మంచిది కాదు సారు. మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మాయా మేడం భారీగా వస్తా ఉండాలి. పద్మావతి, ఇప్పటికే చాలా చెప్పావు. Now just get out. లేదు సార్, నేను ఇంకా మీతో అసలు విషయం మాట్లాడేది ఉండాలి. అదే సార్, మాయా మేడంతో మీ పెళ్లి విషయం. కిందందరూ మీరేం చెప్తారా అని టెన్షన్ పడతా ఉంటారు. మీతో మాట్లాడాలనున్నా మీరు ఏమంటారోనని ఆగిపో ఉండారు. అందుకే నేను చూడా. చూడండి సారు, మీ పెళ్లితో కొన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయి, అందులో మా అక్కది కూడా ఒకటి.